అందరికీ నమస్కారం. మీమా ఉమెన్స్ స్పెషల్ ఛానల్కి స్వాగతం, శుభస్వాగతం. నేను మీ గాయత్రి వాడ్రేవు. మారుతి స్తోత్రంని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. జయతితి బలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః నరావన సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్య సహస్రశః అర్థయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సంవృద్ధారోగమిష్యామీ మిషతాం సర్వరక్షసాం ధర్మాత్మా సచ్చ సందస్య రామో దాసరథిర్యది సంహృతే చాప్రహి ద్వంద్వా సరైనం జహిరావనం. ఇది కార్యసాధకుని యొక్క కంఠధ్వని. లంకానగర వీధుల్లో హనుమంతుడు సాగించిన జయఘోష ఇది. ఈ శ్లోకాన్ని వాల్మీకి మహర్షి జయశ్లోకాలుగా పేర్కొన్నారట. ఈ శ్లోక పఠనం సాగిస్తూనే రామభద్రునికి జయం జయం అని 3 సార్లు ఆ మారుతాత్మజుడు మహోత్సాహానందం చేస్తున్నట్లు వాల్మీకి మహర్షి కమనీయంగా ప్రకటించారట. అనుమానం లేదు, ఇది జయఘోష. ఆపత్కాల వేళ ఈ జయశ్లోకాన్ని పఠిస్తే మనశ్శాంతి, మహాశక్తి, జయము, శుభము కలుగుతాయని నారద మహర్షి స్పష్టం చేసినట్లు మనకు ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి కూడా. ఇంటింటిని ఉద్విగ్న వేళలు అల్లుకున్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో జాతి యావత్తు కూడా ఈ శ్లోకాన్ని పఠించి మానవ ప్రయత్నం క్రమం చెడకుండా సాగిస్తే మహావిజయాలు మనకు మనసు ముందు సాక్షాత్కరిస్తాయి. త్రికరణ శుద్ధిగా ఈ జయశ్లోకాలను హృదయంతో నడిపిస్తే అదే మనకు మన మనసుకు కూడా ధైర్యంగా ఉంటుంది. అలాగే ప్రతి మనిషికి కూడా జయం కలుగుతుంది. తదుపరి మనము మారుతి స్తోత్రాన్ని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. ఓం నమో భగవతే విచిత్రవీర హనుమతే ప్రళయకాలానన ప్రజ్వలనాయ ప్రతాప వజ్రదేహాయ అంజనీగర్భసంభూతాయ ప్రకట విక్రమ వీరదైత్యదానవయక్ష రక్షోగణ గ్రహబంధనాయ భూతగ్రహబంధనాయ ప్రేతగ్రహబంధనాయ పిశాచగ్రహబంధనాయ సాకినీఢాకినీ గ్రహబంధనాయ కాకినీకామినీ గ్రహబంధనాయ బ్రహ్మగ్రహబంధనాయ బ్రహ్మరాక్షసగ్రహబంధనాయ చోరగ్రహబంధనాయ మారీగ్రహబంధనాయ ఏహి ఏహి ఆగస్య ఆగస్య ఆవేశయా ఆవేశయా మము హృదయే ప్రవేశయా ప్రవేశయా స్ఫురస్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయా వ్యాఘ్రముఖబంధన సర్పముఖబంధన రాజముఖబంధన నారీముఖబంధన సభాముఖబంధన శత్రుముఖబంధన సర్వముఖబంధన లంకా ప్రాసాదభంజన అముకం మే వసమానాయ క్లీం 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 హ్రీం శ్రీం శ్రీం రాజనం వసమానాయ శ్రీం హ్రీం క్లీం శ్రీణాం ఆకర్షయ ఆకర్షయ శత్రూన్మర్ధయ మర్ధయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే శ్రీరామచంద్రాజ్ఞయ మమ కార్యసిద్ధిం కురు కురు. ఓం హ్రీం హ్రీం హ్రుం హ్రీం హ్రం హ్రం ఫట్ స్వాహా. విచిత్రవీర హనుమాన్ మమ సర్వశత్రూన్ భస్మ కురు కురు హనుమాన్ హం ఫట్ స్వాహా.
ఈ మారుతి స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించినట్లయితే మన ఇంట్లో ఎటువంటి దృష్టి దోషాలు గ్రహ దోషాలు దిష్టి దోషాలు ఎటువంటివి కూడా మన ఇంట్లో చిన్నపిల్లలకు కానీ బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళకు కానీ ఏవి కూడా మన దరిదాపుల్లో కూడా రాకుండా ఆ ఆంజనేయ స్వామివారి కృపా కటాక్షం మనకి ఉంటుంది అని చెప్పేసి మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.